హలో నమస్తే, వెల్కమ్ టు దీక్ష టీవీ. సో ఈరోజు అయితే నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే తీసుకొచ్చేసానండి. ఇక్కడ ఎక్కడైతే మన వరంగల్లో జన్మభూమి జంక్షన్ దగ్గర ఉన్నటువంటి సీతమ్మ బిర్యానీ హౌస్కి అయితే మనం వచ్చేసాము. సో ఇక్కడ బిర్యానీ అనేది చాలా ఫేమస్ అండ్ చాలా రీజనబుల్ రేట్స్కి మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళని అడిగి ఆ బిర్యానీ తయారీ ఎలా ఉంటుంది, ఏంటి, దాని వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. కమ్ వరంగల్లోని జన్మభూమి జంక్షన్ బొడ్రాయి వద్ద గల సీతమ్మ హోటల్ దగ్గర ఉన్నాం కదండి. సో ఇక్కడ బిర్యానీతో పాటు టిఫిన్స్ కూడా చాలా ఫేమస్ అండి. అన్ని రకాల టిఫిన్స్ అవైలబుల్ ఉంటాయి. ఏదైతే అందరూ ఇష్టంగా తింటూ ఉంటారో, పూరి, దోశ, వడ, ఇడ్లీ, ఇలా అన్ని రకాల టిఫిన్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ దగ్గరలోనే కాలేజ్, స్కూల్స్ కూడా ఉన్నాయి. వారంతా కూడా రోజు ఇక్కడ టిఫిన్ చేయడానికి వస్తూ ఉంటారు. మనకి చాలా రీజనబుల్ రేట్స్కి ఉన్నాయండి ఇక్కడ టిఫిన్స్ కూడా. మొత్తానికైతే మనం ఇంకా ఇప్పుడు ఇక్కడ బిర్యానీ రెడీ చేసే ఆ ప్లేస్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ వాళ్ళు తయారు చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు మనతోటి. సో వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు, సో అది ఎలా చేస్తారు, ఆ ప్రిపరేషన్ ఏంటి అనేది సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? జాన్. ఎక్కడ నుంచి? ఒరిస్సా. ఒరిస్సా, ఓకే. దీని ప్రాసెస్ చెప్తారా? రైస్ లేదా? ఓకే. ఆర్ 6 kg చికెన్ లేదా? ఓకే. గరం మసాలా, చికెన్ మసాలా ఆర్ డ్రెస్టింగ్ సార్? ఓకే. ఆనియన్ ఫ్రై ఆర్ మిర్చి పౌడర్, ఆయిల్, ఘీ సార్ లేదా ఆర్ అల్లం పేస్ట్ లేదా? సబ్ మిక్స్ కర్కే బిర్యానీ కా. ఎన్ని కేజెస్ చికెన్ తీసుకో? చికెన్ 6 kg. 6 kg చికెన్. రైస్ వచ్చేసి? 7 kg. 7 kg. ఓకే, 6 kg చికెన్కి 7 kg రైస్ అంటండి. సో ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ వేసారో సో అవన్నీ కూడా అన్నీ కలిపేసి ఆల్ మిక్స్ అయితే చేశారు. సో ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం. మిర్చి పౌడర్, కలర్, మిర్చి పౌడర్ కూడా వేసేసారండి అండ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నారు. ఘీ కూడా యాడ్ చేస్తున్నారండి. పెరుగు, దానికి కావాల్సిన ఎంతైతే క్వాంటిటీ కర్డ్ ఉంటుందో పెరుగు అది కూడా తీసుకున్నారు. కొత్తిమీర, పుదీనా రెండు మిక్స్ చేసి తీసుకుంటున్నారండి. ఆయిల్, ఆయిల్ కూడా తీసుకున్నారండి. హాఫ్ కేజీ, హాఫ్ కేజీ ఆయిల్ కూడా యాడ్ చేశారు. మిక్స్ టోటల్ అయితే మొత్తం కలిపేస్తున్నారు మంచిగా. ఇంత బాగా మిక్స్ చేస్తే ఫ్లేవర్ అనేది పీసెస్కి కూడా చాలా మంచిగా పడుతుంది కదా. మనం ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటాం సో మీకు తెలుసు. వాటర్ క్వాంటిటీ వచ్చేసి నార్మల్గా చికెన్ అయితే మునిగే అంత వరకు ఎంతైతే యూజ్ అవుతుందో అంత క్వాంటిటీలో వాటర్ తీసుకుంటాం. రైస్ కోసం ఏదైతే బాయిల్ చేసిన వాటర్ అయితే ఏదైతే ఉందో ఆ వాటర్నే వాళ్ళు మళ్ళీ కర్రీలో కూడా మిక్స్ చేస్తున్నారు. బాయిల్ అవ్వాలంటారు?
25 minutes. మొత్తం వాటర్ కూడా వేసిన తర్వాత మొత్తం టోటల్ గా అయితే అంతా మిక్స్ చేసేసారండి. ఇది ఎగ్జాక్ట్ 20-25 minutes. ఓకే, 25-30 minutes బాయిల్డ్ అయిపోతే దెన్ నెక్స్ట్ ప్రాసెస్ కి. ఇప్పుడు దమ్ మసాలా ఏదైతే ఉందో దాని ప్రాసెస్ అంతా కూడా మనం చూసాం కదండి. ఇప్పుడు రైస్కి వచ్చేసి దాని ప్రాసెస్ ఏంటి, ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకున్నారు, ఎంత రైస్ తీసుకున్నారు అనేసి అడిగి తెలుసుకుందాం. ఇది రైస్కి ఎంత వాటర్ తీసుకున్నారు? వాటర్ 10 లీటర్ వాటర్. ఓకే, రైస్ 7 కేజీ. రైస్ 7 కేజీస్. ఓకే, 6 కేజీస్ చికెన్కి 7 కేజీస్ రైస్ తీసుకున్నారండి, అండ్ 10 లీటర్స్ వాటర్ తీసుకున్నారంట. సో ఇంకా ఏమి యాడ్ చేశారు? దొడ్డుప్పు కూడా యాడ్ చేశారండి దాంట్లో వచ్చేసి, అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేశారు ఫ్లేవర్ కోసం, అండ్ రోజ్ వాటర్. రోజ్ వాటర్. ఓకే, రోజ్ వాటర్ కూడా యాడ్ చేశారండి. రైస్ వేస్తున్నారండి ఇప్పుడు దాంట్లో. కుక్ అయిపోతుందంట రైస్ వచ్చేసి. సో దెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అభి హమ్ లోగ్ ఇధర్ రైస్ డాల్ దియే, 10 మినిట్స్ లగతా రైస్ బన్నా. 10 మినిట్ కే బాద్ ఉధర్ రైస్ కిస్తే పూరా బిర్యానీ దమ్తాయ్. దమ్ లగాకే అభి 25 మినిట్ దమ్ హోయే తో బిర్యానీ రెడీ హోతుంది. ఇప్పుడు ఈ రైస్ అయితే ఒక 10 మినిట్స్లో బాయిల్డ్ అయిపోతుందంట అండి. సో దాని తర్వాత అది మన కలిపిన ఏదైతే మసాలా అయితే ఉందో రెండు మిక్స్ చేసేస్తారు. సో టోటల్ మీద ప్రాసెస్ అంతా కూడా మనకి బిర్యానీ మొత్తం టోటల్గా కంప్లీట్గా కావడానికి 30-35 మినిట్స్ టైం అయితే పడుతుందంట అండి. जो हमारा चिकन मिक्स के है उसके नीचे फायर लगाना, हीट करना थोड़ा फास्ट होने के लिए. थोड़ा हीट लगाए तो फास्ट होता. ఏదైతే ఈ మిక్స్ చేసిన మసాలా అంతా ఏదైతే ఉండిందో సో కొంచెం ఫాస్ట్గా కావడం కోసం ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పెడతారంట అండి. ఒక 10 మినిట్స్లో కూడా అది జస్ట్ లైట్గా కొంచెం హీట్ అయిందంటే దెన్ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతారు. రైస్ అయితే లైట్గా బాయిల్ అయింది. సో ఆ బాయిల్డ్ అయిన రైస్ ఏదైతే ఉందో దాన్ని మసాలా దాంట్లోకి మిక్స్ చేస్తున్నారు. దమ్ లగాని కే లియే ఘీ ఔర్ ఆయిల్ డాలెంగే. ఏక్ లీటర్ ఆయిల్ లగతా పూరా 7 కేజీ రైస్ మే, 7 కేజీ 6 కేజీ రైస్ మే, 7 కేజీ చికెన్. ఓకే, అవి హమ ఘీ ఔర్ ఆయిల్ డాల్. ఓకే, ఏదైతే ఇప్పుడు అదంతా తీసుకున్నారు కదండి, ఆ రైస్ అంతా కూడా లేయర్స్ లాగా తీసుకున్నారు. సో దాన్ని ఇప్పుడు వచ్చేసి మన 6 కేజీస్ చికెన్కి మన 7 కేజీస్ రైస్ అయితే తీసుకున్నారు కదా. సో అదంతా బాయిల్డ్ అయిన రైస్ అంతా లేయర్ లాగా వేసిన తర్వాత దెన్ లాస్ట్లో వచ్చేసి ఘీ అయితే యాడ్ చేస్తున్నారండి. సో మనం చూస్తున్నాం, ఇంకా ఆయిల్ కూడా. మనం చూసాం కదండి ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు 1/2 కేజీ ఆయిల్ అయితే తీసుకున్నారు. సో అది ఇంకా మిగిలిన ఏదైతే ఇంకా 1/2 కేజీ ఆయిల్ ఉందో సో అది కూడా ఆ దాంట్లో యాడ్ చేసేసారు, అండ్ ఘీ కూడా యాడ్ చేశారండి. ఓకే, ఇదంతా కూడా ఇప్పుడు మొత్తం అదంతా టోటల్గా దమ్ అదంతా కంప్లీట్ అయ్యేసరికి 25 మినిట్స్. ఓకే, 25 మినిట్స్ అవుతుందంట అండి. సో నెక్స్ట్ అదంతా రెడీ అయిపోయాక మరి ఎంతగానో ఎదురు చూస్తున్న యమ్మీ యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం ఇంకా ఒక 25 మినిట్స్. ఓకే.
ఇప్పుడు టోటల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. స్టవ్ వచ్చేసి హైలో పెట్టేశారు. సో మనకి ఇంకా ఫాస్ట్గా 25 మినిట్స్లో మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. A few minutes later. బిర్యానీ అవి 25 మినిట్స్ మీద రెడీ అవ్వాలి. ఓకే, 25 మినిట్స్ అయిపోయిందండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందంట. సో మనం చూద్దాం కబ. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో పీస్ కూడా ఎంత మంచిగా బాయిల్డ్ అయిందండి, టోటల్గా చూస్తున్నారు కదా మీరైతే. ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇందాక నుంచి మనం వెయిట్ చేసిన బిర్యానీ ఏదైతే ఉందో అది టోటల్గా కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో మీరు కూడా చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది. సో ఇప్పుడు మనం అది టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఎంత చక్కగా గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో దీన్ని చూస్తూ నేనైతే ఆగలేకపోతున్నాను. సో దీన్ని టేస్ట్ చేసి దాని టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. ఓకే, చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతూ ఉంది. అసలు ఎవ్రీథింగ్, రైస్ కానివ్వండి, ఆ టేస్ట్, ఆ మసాలా అన్నీ కూడా ఈక్వల్గా, చాలా అంటే చాలా ఈక్వల్గా మంచిగా కలిసిపోయాయి. తింటుంటే తినాలనిపిస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేసి ఇక్కడ వీళ్ళు చేసిన బిర్యానీ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ టేస్ట్ చేయాలండి. సో చాలా బాగుందండి, చాలా అద్భుతంగా చేశారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యాయి, మసాలా కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇక్కడ ఈ హోటల్కి అయితే వచ్చేసాం మనము. ఇక్కడ ఎంతో చక్కగా వాళ్ళు మన కోసం తయారు చేసి చూపెట్టారు. ఆ బిర్యానీ ఏదైతే ఉందో దాని టేస్ట్ కూడా నేను చేశాను, చాలా అయితే చాలా బాగుంది. సో మీరు కూడా కంపల్సరీ ఇక్కడ వరంగల్కి వచ్చినప్పుడు అయితే ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి, టేస్ట్ చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి మీకోసం మంచి మంచి ప్రోగ్రామ్స్ తోటి మేము ముందుకు మళ్ళీ వస్తాను. సో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు చూడాలి అని అంటే తెలుసు కదా మీకు. సో మా దీక్ష టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ. సో మీకోసం అన్నీ ఇంకా సరికొత్త ప్రోగ్రామ్స్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్ ప్రియా.